బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరుతున్న ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకి చాలా పెరిగిపోతుంది. చాప కింద నీరులా క్రమంగా పెరుగుతూ ఇక బీఆర్ఎస్ పార్టీని హడలెత్తిస్తుంది కూడాను. ఈ నేపథ్యంలోనే తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారం ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది. అయితే తాను పార్టీ మారడం లేదని ఇదివరకే తలసాని క్లారిటీ ఇచ్చారు. అయినా ఇప్పటి వరకు జరిగిన చేరికలటువంటి నేపథ్యంలో తలసాని విషయంలో ఊహాగానాలు మాత్రం ఎక్కడ ఆగడం లేదు. నిజానికి కాంగ్రెస్ చేరిన ఎమ్మెల్యేలో మెజారిటీ ఎమ్మెల్యేలు కేసీఆర్కు సన్నిహితులుగా పేరున్నవారే. అయితే వీరిలో చాలామంది కేసీఆర్ను కలిసి తాము పార్టీ వీడటం లేదని చెప్పిన వారే. అయితే వీరంతా అనూహ్యంగా పార్టీ కండువ మార్చి బీఆర్ఎస్కు జలకిచ్చారన్న చాలామంది. అయితే ఈ క్రమంలోనే చేరికల విషయంలో కాంగ్రెస్ తలుపులు తెరుచుకొని ఉన్నాయనేటువంటి విషయం దీపాదాస్ మున్షి సైతం వ్యాఖ్యానించడంతో తలసాని ఇష్యూ మీద ఇప్పుడు ఉత్కంఠ నెలకొన్నది. ఇక ఇదిలా ఉంటే కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా బీఆర్ఎస్లో మిగిలిన ఎమ్మెల్యేలు ఎంతమంది, కాంగ్రెస్లోకి వచ్చేది ఎంతమంది అనేదే ఇప్పుడు వేచి చూడాల్సిన విషయం. మొత్తం మీద చూస్తే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు వరుసగా షాక్లే షాక్లు తగులుతున్నాయి. పార్టీకి చెందిన 6 ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరిపోయినారు. ఈ క్రమంలోనే నెక్స్ట్ ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. వివాదాలకు ఆస్కారం లేని నియోజకవర్గాల్లో నేతలను తొలుత పార్టీలోనికి ఆహ్వానించాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా జాగ్రత్తగా అడుగులు మరీ వేస్తోంది. మరి ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కీలకంగా ఉన్న సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం పార్టీకి సల్యూట్ చెప్పబోతున్నారని ప్రచారం గుప్పమంటుంది. అన్నీ సజావుగా జరిగితే గనక త్వరలోనే ఆయన కండువ మార్చడం ఖాయమని అటాక్ బలంగా సోషల్ మీడియాలో వినబడుతుంది. ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ చేరిక విషయంలో ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో చర్చలు జరిగినట్టుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం. ముఖ్యంగా ఇండియా కూటమిలో కీలకంగా ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్తో ఏఐసీసీ పెద్దలతోటి రాయబారం నడుపుతున్నట్టుగా ఓ టాక్ వినబడుతుంది.